మృత్యు భయం ప్రాణశక్తి తగ్గడమే రక్తం చెడిపోవడం వల్లనే చాలామందికి చర్మరోగాలు పుళ్ళు కురుపులు నెప్పులు వాపులు మొదలైన బాధలు కలుగుతాయి ఇదే విధంగా ప్రాణతత్వంలో కలిగే మార్పుల వలన శరీర అవయవాల పటుత్వం సడలుతుంది రకరకాల బాధలు రోగాలు పుట్టుకొస్తాయి మనోక్షేత్రంలో ప్రాణ విఘాతాల వ్యత్యాసాలే ఆవేశము ఉన్మాద రూపాల్లో ప్రకటితమవుతుంది భావనా క్షేత్రంలో చెడిన ప్రాణశక్తి మానవుడిని మనిషి రూపంలో ఉన్న జంతువులలాగా పిశాచాలలాగా అధోగతిలోకి దిగజార్చుతుంది ప్రాణతత్వంలో వచ్చిన వికృతమైన మార్పులే పతనానికి కారణాలు దానిని తగ్గించడానికి చేసే సామాన్య ఉపచారాలు సహకరించవు ఎందుకంటే వాటి ప్రభావం పైపైనే ఉంటుంది కానీ అసలు సమస్య చాలా లోతుగా ప్రాణ చేతనలో ఉంది పెద్ద పెద్ద ఉపచారాల వల్ల కూడా ప్రయోజనం కనిపించనట్లయితే చేతన యొక్క లోపలి పొరల్లో విక్షేపం జరిగినట్లు అర్థం చేసుకోవాల్సి వస్తుంది చర్మంలో గుచ్చుకున్న ముళ్ళును సూదుల ద్వారా తీసివేయవచ్చు కానీ పొట్టలో దిగిన తుపాకీ గుండును తీసివేయడానికి శస్త్రచికిత్స శరణ్యం జీవ భౌతిక శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా చేసిన పరిశోధనల అనంతరం కనిపెట్టినదేమిటంటే జ్ఞాన తంతువులలో అంటే నాడులలో ఒక విధమైన విద్యుత్ స్పందనలు టెలిఫోన్ సంకేతాల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటాయి జ్ఞాన తంతువుల ద్వారా విద్యుత్ స్పందనల రూపంలో సందేశాలు ప్రయాణం చేస్తాయి ఒక్కొక్క నరం చాలా అడుగుల పొడవు ఉంటుంది శరీరంలో అన్ని నరాలు కలిసి లక్ష మైళ్లను మించిన పొడవుంటాయి వాటి మందం అంగుళంలో వందో వంతు కంటే తక్కువ ఉంటుంది జ్ఞాన తంతువులలో విద్యుత్ సెకనుకి 300 అడుగుల వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది మానవ విద్యుత్ యొక్క గమనము టెలిఫోన్ విద్యుత్ గమనానికంటే ఎందుకు చాలా తక్కువగా ఉందనే ప్రశ్న ఉదయించవచ్చు దానికి సమాధానం ఏమిటంటే టెలిఫోన్ తీగలలో శుద్ధమైన విద్యుత్ ఉంటుంది కానీ జ్ఞాన తంతువుల్లో కేవలం విద్యుత్ ప్రవాహమే కాక దానితో పాటు రసాయనిక క్రియాకలాపాలు కూడా కలిసి ఉంటాయి ఒక మనిషి విద్యుత్ భాండాగారము అనడంలో సందేహం లేదు షాకు కొట్టే బల్బులను వినియోగించే మామూలు విద్యుత్ చాలా బలంగాను సంవేదనాశీలంగాను ఉంటుంది జడ విద్యుత్తు చేతనా విద్యుత్తుల మధ్య ఈ అంతరం ఉండదగిందే జడ విద్యుత్తుకు వీడు క్రూరుడని వీడు సాధువనే భావనాభేదం లేదు ఉచితానుచితాల తేడాను తెలుసుకోగలిగే శక్తి దానికి లేదు మానవ శరీరంలో వ్యాపించి ఉన్న విద్యుత్తులో చేతనత్వము సంవేదనల రెండింటి తత్వము ఉన్నది అందువల్ల దీనిని నాడీ మండలంలో పుట్టిన లేదా వ్యాపించి ఉన్న విద్యుత్తు మాత్రమే అని పరిమితిని విధించలేము అది జ్ఞాన తంతువుల ద్వారా శరీరం మొత్తాన్ని శాసిస్తున్నప్పటికీ దాని కేంద్రం మస్తిష్కంలో ఉన్నప్పటికీ నిజానికి అది ఆత్మ యొక్క ప్రాణ ప్రతిభ మరియు ఆత్మ యొక్క భావనాస్థితిలో ప్రభావితమై ఉంటుంది దాని భౌతిక స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నోబెల్ పురస్కార విజేత అయిన హాజకిన్ వంటి వైజ్ఞానికులు చెప్పిన ఉపకరణాలు అవసరమవుతాయి కానీ భావన స్పర్శచేత దాని ప్రభావం ఇతరులకు కూడా అర్థమవుతుంది ఒక మంచి వ్యక్తి దగ్గర కూర్చుంటే మనలో కూడా అలాంటి మంచి భావనలు కలుగుతాయి ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతిపాదించిన సత్సంగము యొక్క ఆవశ్యకత కేవలం శిక్షణ కొరకేగాక ఆ మహాపురుషుల శరీరం నుంచి వెలువడి ఆ పరిసరాల్లో వ్యాపించే విద్యుత్ ప్రవాహం యొక్క ఊర్జ వల్ల కూడా లాభం పొందవచ్చు గురువుల అనుగ్రహ హస్తం పిన్నల శిరస్సుపై ఉంచటం వీపు తట్టడం వంటి క్రియల వల్ల వారి వాత్సల్యాన్ని ప్రకటించటమే కాక ఇందులో విద్యుత్ ప్రవాహ మార్పిడి కూడా ఇమిడి ఉంటుంది పక్షి తన గుడ్లను ఛాతీ కింద ఉంచుకుని పొదుగుతుంది అందులో కేవలం వేడిని ప్రసరింపచేయడమే కాదు పారంపర్యంగా వచ్చిన ప్రవృత్తులను అందచేస్తుంది పక్షుల శారీరక విద్యుత్తు అండంలోని పిల్లల్లోనికి ప్రసరించి పితరుల సంస్కారాలను కలగజేస్తుంది యంత్రాల ద్వారా కూడా గ్రుడ్డును వేడికి అందించి పిల్లను తీయవచ్చు కానీ అది సంస్కారలోపయుక్తంగా ఉండవచ్చు అలాగే పాలు త్రాగించబడి పెంచబడ్డ పసిబాలకులలో తల్లి పాలు ఆప్యాయత లాలన ఒళ్ళో పెట్టుకుని తినిపించడం దగ్గర పడుకోపెట్టడం వంటి అనుబంధాలు కరువవుతాయి ఆ బాలకులు కూడా మానసికంగా అపూర్ణతతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమర్థుల నుండి ప్రసరించే విద్యుత్తు దుర్బలులను పరిపుష్టం చేస్తుంది బ్రహ్మచర్యము పాతివ్రత్యము పత్నీ వ్రతము మొదలైన వాటి వెనుక సామాజిక వ్యక్తిగత కారణాలే కాక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి శారీరక విద్యుత్తు యొక్క వేగము కళ్ళల్లో వాక్కులో చేతి వేళ్లల్లో అధికంగా ప్రస్ఫుటమవుతుంది
అక్కడి నుండే అది బయటకి కూడా ప్రవహిస్తుంది. విద్యుత్తు సూక్ష్మ రూపంలో మస్తిష్కంలోనూ స్థూల రూపంలో జననేంద్రియంలోనూ ఎక్కువగా ఉంటుంది. అంతరంగంలో ప్రవేశించండి, ఆత్మబలం పొందండి. మస్తిష్కంలోని విద్యుత్తు అధ్యయనము, ఆలోచన, ధ్యానము మొదలగు మానసిక యోగ సంబంధమైన పనుల్లో ఉంటుంది. కానీ జననేంద్రియాలలోని విద్యుత్తు స్పర్శ ద్వారా బహిర్గతమవటానికి తొందరపడుతూ ఉంటుంది. ఇదే కామోత్తేజన యొక్క వైజ్ఞానిక స్వరూపము. అందువల్లనే మహాపురుషులు బ్రహ్మచర్యమునకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వారు తాము సంపాదించుకున్న ఆధ్యాత్మిక శక్తిని క్షణిక సుఖాల కోసం ఖర్చు చేయరు. దీని వలన దుర్బలులకు లాభం కలిగినప్పటికీ సబలులకు నష్టం వాటిల్లుచున్నది. తపస్సుకు కలిగే అన్ని విఘ్నాలలోకి పెద్ద విఘ్నము మానవ లేక దైవీరియాతత్వ ప్రభావం వల్ల జననేంద్రియము ద్వారా ఆ వ్యక్తి యొక్క శక్తిని లాగివేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. విశ్వామిత్రుడు, పరాశురుడు, వ్యాసుడు మొదలైన వారి తపశ్చర్యల మధ్య జరిగిన కామవృత్తాంతాలు వీటి ఉదాహరణలే. మహాపురుషులు తాము సంపాదించిన విద్యుత్ భాండాగారాన్ని కామ ప్రేరిత కార్యాలకు కాక దాని శక్తిని మస్తిష్కము మిగతా జ్ఞానేంద్రియముల ద్వారా అనేకులకు సేవ చేసేందుకు బద్దులయ్యి బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. ఇదే మాట స్త్రీలకు కూడా వర్తిస్తుంది. తేజస్వినులుగాను మహర్స్వినులుగాను అవటం కోసం వారు కూడా బ్రహ్మచర్యమును పాటించాల్సి ఉంటుంది. ఈ శారీరక విద్యుత్తు శరీరము మనస్సుల ద్వారా ఖర్చయిపోతూ ఉంటుంది. దీనిని ఒక చోట కేంద్రీకరించి మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకుంటే ఎంతో ప్రగతి సాధించవచ్చు. ఈ శారీరక విద్యుత్తు దైనిక జీవితంలో చాలా పనులకు ఖర్చయి బలహీనపడుతుంటుంది. సాధన చేత దానిని సదుపయోగం చేసుకుని అభీష్ట సిద్ధికి ఉపయోగించుకున్నట్లయితే సర్వ సమృద్ధి చేత సుసంపన్నుడవుతాడు, సఫల జీవనుడవుతాడు. ప్రాణాయామము ఈ దిశలో ప్రథమ సోపానము. బలహీనమైన ప్రాణాన్ని బయటికి వదిలి దాని స్థానంలో మహాప్రాణాన్ని నింపుకోవడం ఈ సాధన యొక్క లక్ష్యం. సంధ్యావందనం మొదలైన నిత్య కర్మానుష్ఠానముల చేత సాధనల ప్రారంభ పరిచయము ఏర్పడి అభ్యాస క్రమంలో అభివృద్ధిని పొందుతూ జీవిత లక్ష్య సాధనకై నిరంతర గమనశీలుడవుతాడు. ప్రాణము శక్తి యొక్క పర్యాయ పదము. భౌతిక సంపదలు, ఆధ్యాత్మిక విభూతులు కూడా దీని పరిధిలోకే వస్తాయి. శారీరక పరిపుష్టి చేత ఓజస్వి, మనోబల పుష్టి చేత మనస్వి, సామాజిక ప్రతిష్ట గౌరవాల చేత యశస్వి, ఆత్మనిష్టన చేత తేజస్వి కాగలడు. ఈ నాలుగు రకాల శక్తులు ఏ మూలంలో పుట్టినవో దానినే ప్రాణశక్తి అంటారు. ప్రాణ సాధన ద్వారా ఈ విభూతులను పొందవచ్చు. అంతరంగంలో ప్రవేశించండి, ఆత్మబలం పొందండి. విశిష్టత గల మస్తిష్కము విలక్షణాలకు కేంద్రము. దీని ముందు మానవులు తయారు చేసిన ఎన్నో యంత్రాలను కలిపినా అవి తక్కువే అవుతాయి. బ్రహ్మాండము యొక్క భౌతిక పదార్థాల ముందు చేతనను పోల్చుటకు అంతులేని అనంతమైన అనిర్వచనీయమైన అనేక పదాలు వాటితేనే సంతోషాన్ని కలుగజేస్తాయి. సూర్యుడు, చంద్రుడు, సౌరమండలంలోని మిగతా గ్రహాల నుండి పృథ్వీ ఎన్నో అనుదానాలు పొందింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ అనుగ్రహాల సంపద నుండి జీవిత వ్యాపారము జరుగుతూ ఉంటుంది. సౌరమండలానికి బయట ఉన్న గ్రహాలు, నక్షత్రాలు కూడా అటువంటి అనుదానాలనే ప్రసాదిస్తూ ఉంటాయి. అవి తేలికగా ఉండటం చేత యంత్ర పరికరాల ద్వారా అవి కనిపించనప్పటికీ అవి స్వల్పమైనవి, లెక్కలోనికి రానటువంటివి కావు. ఏ వస్తువునైనా తేలికగా ఉన్నప్పటికీ అది హాస్యాస్పదం కాదు. సత్యమేమంటే సూక్ష్మత పెరిగిన కొద్దీ శక్తి పెరుగుతుంది.